సో ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా అనే దాంట్లో మనం మూడో దాంట్లో అయినటువంటి యూసేజ్ ఆఫ్ వర్డ్స్లో ఉన్నాం మనం, అంటే పదాల యొక్క ఉపయోగం. ఇన్ ఇంగ్లీష్ సేమ్ వర్డ్ కెన్ బి యూజ్డ్ విత్ అ డిఫరెంట్ మీనింగ్ ఇన్ వేరియస్ కాంటెక్స్ట్స్. దట్ ఈస్ వై వీ షుడ్ బి థరో విత్ ద యూసేజ్ ఆఫ్ ద వర్డ్స్ విచ్ వీ నో టు అండర్స్టాండ్ అండ్ యూజ్ ద లాంగ్వేజ్ ఇన్ ఎ బెటర్ వే చెప్తున్నాం. అంటే ఇంగ్లీష్లో ఏ పదాన్ని ఒకే అర్థంతో టూ డిఫరెంట్ కాంటెక్స్ట్లో వాడాలనే రూల్ ఏమీ లేదు, దాన్ని వేరు వేరు కాన్సెప్ట్లో ఉపయోగించవచ్చు. ఇలా వేరు వేరు కాన్సెప్ట్లో వాడేటప్పుడు ఆ పదం యొక్క ఉచ్చారణ ఏంటి అనేది మనం చాలా కరెక్ట్గా, అంటే దాన్ని ఎలా వాడాలి అనేది మనం బాగా తెలుసుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. కాబట్టి దాన్ని ఎలా ఉపయోగించాలో మనం నేర్చుకుందాం. దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఏంటి యూసేజ్ గురించి మనం తెలుసుకోవాల్సిన విషయం. సీ, యూసేజ్ గురించి కనుక మాట్లాడేటప్పుడు ఒక సెంటెన్స్ చూద్దాం. చూడండి, ఇక్కడ సెంటెన్స్ రాశాను, మ్యారేజ్ ఈజ్ అ సెంటెన్స్ అని. అంటే ఇక్కడ చాలామంది మ్యారేజ్ అనగానే ఆలోచిస్తారు, కానీ ఇక్కడ సెంటెన్స్ గురించి ఆలోచించరు. ఇక్కడ ఈ సెంటెన్స్ అనే పదం గురించి కనుక మనం చూస్తున్నట్లయితే దీనికి రెండు అర్థాలు ఉన్నాయి. ఏంటి? ఒకటి వాక్యం, ఒకటి వాక్యం అని అర్థం. రెండోది దీనికే శిక్ష అని కూడా అర్థం ఉంది. అంటే ఇక్కడ మ్యారేజ్ ఈజ్ ఎ సెంటెన్స్ అర్థం ఏంటి? ఇక్కడ పెళ్ళి ఒక శిక్ష అని అర్థం. ఇక్కడ పెళ్ళి ఒక శిక్ష అని అర్థం, ఇలా అన్నమాట. అలాగే హ్యాంగ్ అనే పదానికి చూడండి, హ్యాంగ్డ్ హ్యాంగ్డ్ హంగ్ హంగ్ అనే మీనింగ్స్ ఉన్నాయి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, హ్యాంగ్డ్ అని ఎక్కడ వాడాలి, హంగ్ అని ఎక్కడ వాడాలి. హ్యాంగ్డ్ అంటే ఉరి తీయు అని అర్థం. హ్యాంగ్డ్ అంటే ఉరి తీయు, ఉరి తీసి చంపడాన్ని హ్యాంగ్డ్ అంటాం. ఇదేంటి, తగిలించు. ఏదైనా ఒక విషయాన్ని తగిలిస్తే, వస్తువుని తగిలిస్తే దాన్ని హ్యాంగ్. అంతేకాని మై షర్ట్ ఈజ్ హ్యాంగ్డ్ అనలేం. ఏ పర్సన్ ఈజ్ హ్యాంగ్డ్ టు డెత్, వెరాస్ వి హ్యాంగ్ అవర్ షర్ట్స్, ఇలా అన్నమాట. అలాగే ఇంకొక వర్డ్ కూడా ఉంది, చూద్దాం. చూడండి, లర్న్ అండ్ లర్న్డ్ అని ఉంది, లర్న్డ్ అని కూడా ఉంది. సో ఇప్పుడు లర్న్ లర్న్డ్ అని అంటే అర్థం ఏంటి, లర్న్డ్ అంటే అర్థం ఏంటి? ఈ లర్న్ లర్న్డ్ అని కనుక వాడామనుకోండి, నేర్చుకున్నాను అని అర్థం. నేర్చుకున్నాను, సంబడీ టాట్ మీ హౌ టు డూ ఇట్. బట్ వేరాస్ లర్న్డ్ అని కనుక వాడితే ఏంటో తెలుసా, తెలుసుకున్నాను అని అర్థం. తెలుసుకున్నాను, నా అంతటి నేనే తెలుసుకున్నాను. ఆఫ్కోర్స్ ఒక రైల్వే స్టేషన్లో నేను వెళ్తూ ఉన్నాను, రైల్వే స్టేషన్లో బస్ దిగ్గానే, నా రైలు దిగ్గానే నాకు అర్థమైంది ఏంటి, ఐ లర్న్డ్ దట్ మై పర్స్ ఈజ్ పిక్డ్. ఐ లర్న్డ్ దట్ మై పర్స్ ఈజ్ పిక్డ్ బై సమ్వన్. ఐ లర్న్డ్ దట్ అంటే ఐ నో, నేను తెలుసుకున్నాను, నా అంతటి నేనే జేబులో చేపెట్టుకున్నాను, లేదు అది నాకు అర్థమైంది. సో నేర్చుకున్నాను, తెలుసుకున్నాను, ఇలా లర్న్డ్ లర్న్డ్ అనే ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి యూసేజ్ ఆఫ్ వర్డ్ అనేది చాలా చాలా ప్రధానమైనది, ఎవరైతే కాంపిటేటివ్ గురించి మాట్లాడుతున్నారో మై డియర్ ఆస్పిరెంట్స్. ఎందుకంటే ఇక్కడ పదాల యొక్క ఉచ్చారణ, పదాల యొక్క యూసేజ్ కనుక మీకు తెలియకపోతే మనకి కాంప్రిహెన్షన్ చేయడం అనేది చాలా కష్టమైపోతుంది. కాంప్రిహెన్షన్ చేయాలంటే పదాల యొక్క యూసేజ్ మనకు బాగా తెలిసి ఉండాలి, కన్ఫ్యూజ్ అయ్యే పదాలను బాగా నేర్చుకొని ఉండాలి. ఇకపోతే ఇందులో భాష నేర్చుకోవటంలో నాలుగో ఆస్పెక్ట్ అయినటువంటి అరేంజ్మెంట్ ఆఫ్ వర్డ్స్, ఇది నాలుగోది, చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అదేంటంటే, సపోజ్ వీటిని ఒక వాక్యంలో వాడడం ఎలాగా అనే దాని గురించి మాట్లాడదాం. ఫర్ సపోజ్ షీ హర్సెల్ఫ్ కిల్డ్, లేదా షీ కిల్డ్ హర్సెల్ఫ్ యొక్క డిఫరెన్స్ ఏంటి అనేది తెలుసుకోవాలి మనం. చాలా సందర్భాల్లో చిన్న చిన్న విషయాలు కూడా కన్ఫ్యూజ్ అవుతాయి. చిన్న విషయం, ఐ వాజ్ పెయిడ్ 1000 రూపీస్ ఎస్టర్డే అంటే అర్థం ఏంటి?
మరి ఐ పెయిడ్ 1000 rupees ఎస్టర్డే అంటే అర్థం ఏంటి తెలుసుకోవాలి. అంటే చాలా సందర్భాల్లో షీ హర్ సెల్ఫ్ కిల్డ్ అంటే తను తాను చంపుకుంది అనుకుంటాం, కానీ అలా కాదు. షీ హర్ సెల్ఫ్ కిల్డ్ తనే వేరే వాళ్ళని చంపింది అని అర్థం. షీ కిల్డ్ హర్ సెల్ఫ్ అంటే తనను తాను చంపుకుంది అని అర్థం. అలాగే ఐ వాజ్ పెయిడ్ అంటే నాకు డబ్బులు కట్టారు అని అర్థం. అండ్ ఐ పెయిడ్ అంటే నేనే వేరే వాళ్ళకి డబ్బులు కట్టాను అని అర్థం అనమాట. సో ఐ వాజ్ పెయిడ్ అంటే ఐ వాజ్ గివెన్ అని అర్థం. ఐ పెయిడ్ అంటే నేను వేరే వాళ్ళకి కట్టాను. ఈ కేసులో నాకు 1000 rupees వస్తాయి, ఈ కేసులో నా దగ్గర నుంచి 1000 rupees వేరే వాళ్ళకి వెళ్తాయి అని అర్థం. సో అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఒక పదాన్ని రకరకాల సిచ్యువేషన్లో ఎలా వాడతాం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నమాట మనం. ఇది అరేంజ్మెంట్, ఇది 4 అనమాట. కాబట్టి ఈ 4 అంటే ఒక భాష బాగా రావాలంటే ముందుగా వర్డ్స్ నేర్చుకోవాలి, దాని యొక్క ప్రొనౌన్సియేషన్ నేర్చుకోవాలి, దాని యొక్క యూసేజ్ నేర్చుకోవాలి, దాని యొక్క అరేంజ్మెంట్ను కూడా నేర్చుకోవాలి. ఈ 4 విషయాలు కనుక మనం సరిగ్గా నేర్చుకున్నట్లయితే ఏదైనా సరే చాలా సులువుగా అనిపిస్తుంది. బట్ నేర్చుకోవడానికి సమయాన్ని కేటాయించాలి, నేర్చుకోవడానికి సమయాన్ని కేటాయించి నేర్చుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ.